వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటనతో సర్వత్రా హర్షోత్రేకాలు వ్యక్తమవుతున్నాయి. తమను నమ్మి టికెట్ ఇచ్చిన జగన్ కు విజయం సాధించి ఆ గెలుపును బహుమానంగా ఇస్తానంటున్నారు అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి పినిపే విశ్వరూప్. టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా విజయం తనదేనంటున్న విశ్వరూప్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అధినేత కొద్దిసేపటి క్రితం ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల్లో కోనసీమలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మరోసారి పినిపే విశ్వరూప్ అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఇది ఆరోసారి ఆయన పోటీ చేయడం, గతంలో రెండు సార్లు మంత్రిగా చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి పోటీని ఎలా ఎదుర్కోబోతున్నారు, 2019 ఎన్నికను ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎలా విజయం సాధిస్తారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ విధంగా నిజం చేస్తారు? ముఖ్యంగా నా మీద ఇంత నమ్మకం పెట్టి అమలాపురం అసెంబ్లీ స్థానానికి నన్ను ఎంపిక చేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇప్పటికే 5 సార్లు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అపార అనుభవం నాకుంది. నా కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్న కృతజ్ఞతతో ఉన్నారు. మరి జగన్ అదే మాకు కొన్నంతండ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావడమన్న ప్రజల్లో ఉన్నటువంటి ఆశయమే ఈ రోజు మా ఎన్నికకి దోహదపడదని పూర్తిగా నమ్ముతున్నాం. కార్యకర్తలందరినీ కలుపుకుని అన్ని సామాజిక వర్గాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడైతే మా మాజీ శాసనసభ్యులు కుడుపూడి చిట్టబాయర్ గారిని, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి కార్యకర్తలు కానీ, అదేవిధంగా 3 మండలాల్లో టౌన్ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఇప్పటికే ఇంటింటికి గడప గడపకైతే ప్రతి గడపకి తిరిగి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కోసం గడప గడపకి తిరిగి ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం జరిగింది. మరి రాబోయే 20 రోజులు కూడా రాత్రి పగల కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారికి అమలాపురం అసెంబ్లీని కానుకిస్తామని పూర్తి విశ్వాసం ఉన్నాం. మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించి అధికార పార్టీ మరో అభ్యర్థిని రంగంలోకి దింపుతుంది, ఏ రకంగా ఫేస్ చేస్తారు? మాకు అభ్యర్థి ఎవరన్నది మాకు అప్రస్తుతం. అభ్యర్థి ఎవరైనా మాకు అభ్యంతరం లేదు. మా కార్యకర్తల బలము, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మాకు సరైన. ఒకసారి ముమ్మడవరం నుంచి పోటీ చేసి మంత్రి అయ్యారు, మరోసారి అమరాపురం పోటీ చేసి మంత్రి అయ్యారు, ముఖ్యంగా మీ ప్రభావంతో ఎంపీ సీట్కి ఏ రకంగా, ఎంపీ అభ్యర్థికి ఏ రకంగా లాభం చేయవచ్చు? మాకు వచ్చిన ప్రతి ఓటు పార్లమెంట్ సభ్యులకు పడుతుంది. దాదాపు 30,000 నుంచి 40,000 మెజార్టీ అమలాపురంలో గెలుపు విజయకేతన గ్రహిస్తారని పూర్తి విశ్వాసం ఉంది. ఆ 30,000 కూడా అమలాపురం పార్లమెంట్ కి కీలక పాత్ర పోషిస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా అమలాపురం అసెంబ్లీ స్థానాన్ని పొందడంతో పాటు అమలాపురం పార్లమెంటరీ స్థానాన్ని కూడా విజయం సాధించడంలో అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తారని విశ్వరూప్ చెప్తున్నారు. అమలాపురం నియోజకవర్గం నుంచి విడుదల స్మృతి హరీష్ ప్రసాద్.